కుటిల ఆలోచనలతో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు అక్కడ కార్పొరేటర్ శక్తులు మాటలని ఈ రాజకీయ శక్తులు పని చేస్తున్నాయి బూర్జువులకి ఈరోజు దళారీ వ్యవస్థ ఎలా నడుస్తుందో ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఇప్పటి నుంచే కాదు అల్లూరి సీతారామరాజు నుంచి కూడా అల్లూరి సీతారామరాజు పోరాటం చేసినప్పుడు కనీసం ఆయన 2 సంవత్సరాలు కూడా పూర్తిగా ఉద్యమం చేయలేదు అల్లూరి సీతారామరాజుకి నేను వ్యతిరేకించట్లేదు గానీ ఈ రోజు లండన్ లో కూడా అల్లూరి సీతారామరాజు గురించి చెప్తున్నాను అంతకంటే ముందు రంపరైతాంగ పోరాటం 1879 లో రంపరైతాంగ పోరాటం జరిగింది దానికి లీడర్ ఎవడో తెలియదు అల్లూరి సీతారామరాజు కంటే ముందు గంటంధర మల్లుధర ఇరణపడాల అగ్రరాజు ఈరోచితమైన పోరాటాలు చేసిన తర్వాత ఆలలోకి వెళ్లి కలిసాడు అల్లూరి సీతారామరాజు పూర్తిగా 2 సంవత్సరాల్లో కూడా అడవి ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు లేడు ఈ రోజు గంటంధర పేరు ఎక్కడన ఉందా గవర్నమెంట్ కి తెలుసా మల్లుధర పేరు ఎక్కడన ఉందా ఏ ప్రభుత్వానికన్నా తెలుసా గిరిజన శాఖ మంత్రికి తెలుసా గిరిజన ఎమ్మెల్యేకి తెలుసా గిరిజన ఎంపీకి తెలుసా అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధి తెలుసా ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీలో మొట్టమొదటి తిరగబడ్డవాడు 1879 లో బీర్సముండ ఏనాడన్న మిగతా ఫోటోలు కనబడతాయి ఒక గిరిజన ఫోటో ఏ ఆఫీస్ లోన ఉందా ఐటిడిఏ ఆఫీస్ లో గాని జిల్లా డిసిసి కార్యాలయంలో గాని కలెక్టర్ ఆఫీస్ లో గాని ఉందా అంటే గిరిజన సంపద కావాలి తప్ప గిరిజన సంస్కృతి గాని గిరిజన డెవలప్‌మెంట్ గాని ఈ ప్రభుత్వాలకు ఈ డిపార్ట్మెంట్ కు లేదు గిరిజన నానాటికి వాళ్ళ శ్రమను నమ్ముకొని బతుకుతున్నారు ఈ రోజు గిరిజన ప్రాంతంలో డెవలప్ అయ్యారు అంటే అక్కడ కొంతమంది 371లు అంటే గిరిజన శ్రీకిన గిరిజనేతడికి పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ డెవలప్ అయ్యారు తప్ప గిరిజనలు ఇప్పటికీ డెవలప్ కాలేదు ఏం నీకు చట్టసభలో అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు గిరిజన శాఖ మంత్రి ఉన్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు పోలవరంలో జరగలేదు ఏనాడన్న పోలవరం వచ్చి నువ్వు మాట్లాడావా పోలవరం నిర్వాసితులకు ఏమైనా సరైన న్యాయం జరిగిందా పోలవరంలో పోయిన అడవిని తీసిచ్చావా లేదా పోలవరం భూములు పోయిన ఆ భూములు ఇచ్చావా ఎంతవరకు